కథ చిత్రం వెనకాల 100 మంది బ్యాచ్లో ఒకటి నేను. ఇవాళ నాకు సత్యరాజ్ గారి పక్కన మంచి క్యారెక్టర్ ఇచ్చారు. సాయి తరుణ్ తేజ్ అన్నకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. గీతాడ్స్కి, యూ క్రియేషన్కి అంతేనండి. సభకు నమస్కారం. మాతి సార్కి థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ తమన్ సార్, మ్యూజిక్లో ఫస్ట్ టైం కొరియోగ్రఫీ చేస్తున్నాను అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మారుతి సార్, సాయి సార్, అండ్ ఈ సాంగ్ చేసేటప్పుడు ఐ గాట్ సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి. సో ఆల్ థ్యాంక్స్ టు మారుతి సార్. అండ్ ఈ సాంగ్ చాలా పెద్ద హిట్ అవుతుంది అండ్ మూవీ కూడా పెద్ద హిట్ అవుతుంది. అండ్ సార్కి నేను అలాగే పెద్ద ఫ్యాన్, మూవీస్ అన్నీ చూశాను అండ్ ఈ మూవీ ఖచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. ముందు టైటిల్ సాంగ్ రిలీజ్ అయింది, అది చాలా చాలా పెద్ద సక్సెస్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. సో ఇప్పుడు ఈ ఓ బావ అనే సంగీత్ సాంగ్ పాట ఆల్రెడీ అంటే ఇందాక రిలీజ్ అయింది, చాలా బాగా వచ్చింది. ఇది అంటే నేను ఫస్ట్ టైం ఒక లిరిక్ రాసిన తర్వాత తమన్ గారు ట్యూన్ చేశారు, చాలా బాగా అనిపించింది అనమాట. అంటే ట్యూన్కి పాట రాసే బదులు పాటకి ట్యూన్ కట్టడం అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక 2 లైన్లు చెప్దాం అనుకుంటున్నానండి. పుట్టేటప్పుడు ఒంటరిగా పుడతాం మనం, అంటే అసలు ఎందుకు పుడుతున్నాం ఏంటో మనకి అసలు ఒక పర్పస్ అంటూ ఉండదు. బట్ పుట్టాక ఒకరికి కొడుకుగా, ఒకరికి తాతగా, ఒకరికి మనవడిగా, ఒకరికి తండ్రిగా అవుతాం. సో ఈ సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్తో అందరూ రిలేట్ అవుతారు, కనెక్ట్ అవుతారు. అందరూ అనుకుంటున్నట్టు ఇది తాత మన వల్ల కథ కాదండి, ఇది ఒక మాయమైపోయిన మనలోని మాయమైపోయిన ఒక మనిషి కథ. ఇది మారుతి గారు కథ చెప్తున్నప్పుడు ఏముందిలే ఫ్యామిలీ స్టోరీ అంటే రెగ్యులర్ స్టోరీలే కదా, ప్రతి సంక్రాంతికి ఏదో ఒకటి రిలీజ్ అవుద్ది అనుకుంటూ వింటున్నాను. అసలు ఆయనకి మొత్తం కథ చెప్పాల్సిన అవసరం లేదు నాకు, బట్ మొత్తం స్టార్ట్ చేశారనమాట. సో అది చెప్తున్నప్పుడు అనిపించింది అంటే ఇది కదా, ఇలాంటి కథ కదా మనం జనాలకు చెప్పాలి ఇది, అలా అని చెప్పి పెద్ద మెసేజ్ ఓరియంటెడ్ కాదు, కామెడీగా ఉంటూనే ఒక ఇప్పుడు సమాజానికి కావాల్సిన కథ అనిపించింది. నేను జెన్యున్గా చెప్తున్నా, ఏ సినిమా ఆడియోలో అయినా లాంచ్లోకి వెళ్ళినప్పుడు మనం ఆ పాట గురించి, ఆ ప్రొడక్షన్ గురించి ఏదో 4 మాటలు పొగిడేసి దిగిపోతాం, కానీ ఈ సినిమా కథ చెప్తున్నప్పుడు నా కళ్ళు చెమర్చాయండి. క్లైమాక్స్ ఎస్పెషల్లీ క్లైమాక్స్ చెప్తున్నప్పుడు, ఇది ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా, ప్రతి ఫ్యామిలీలో ప్రతి మెంబర్ చూడాల్సిన సినిమా ఇది. సినిమా చూసిన తర్వాత మీరు ఇది, మీకు ఇది అర్థమవుతుంది. సో నాకు చాలా కనెక్ట్ అయిన సినిమా అండి ఇది, అందరూ తప్పకుండా చూసి దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన యువి క్రియేషన్స్, మా బన్నీవాస్ గారికి, ఇంతకుముందు నేను GA2లో టాక్సీ వాళ్ళ మాట విందుగా లాంటి పెద్ద హిట్ సాంగ్ రాశాను. సో ఇందులో కూడా ఇప్పుడే ఈ 2 పాటలు పెద్ద హిట్ అయ్యాయి. సో ఇలాగే నాకు అవకాశాలు ఇవన్నీ వాసి గారిని, వికీ గారిని కోరుకుంటూ. ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ దట్. అండ్ దిస్ ఈస్ మై ఫస్ట్ ఆపర్చునిటీ given by GA2 and UV Creations, and this is my first film here in Telugu industry. I will be very thankful for the entire team, and this movie is totally about emotions and comedy full of. You will enjoy the movie like anything from opening of the movie till the end card. So the Roji, we shot the movie like Ranna Muto, ledante kadalo konni emotions namutho ledha kada climax namutho itla namutho. ఈ సినిమాకి నేను నమ్మింది అయితే ఓన్లీ మారుతిని, ఎందుకంటే తను ఒక్కసారి ఈ కథ చెప్పాడు నాకు. ఓన్లీ తన టైమింగ్ మీద, ఒక టైమింగ్ మీద నాకు నమ్మకం ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం తేజు ఆ టైమింగ్ బాగా పండించగలని నమ్మి, ఆ తర్వాత ఎప్పుడు కథ కూడా మళ్ళీ దాన్ని ఏం జరుగుతుంది ఏంటని కూడా అడగలేదు. మళ్ళీ ఫైనల్గా సినిమా చూద్దాం అనుకుంటున్నా. సో ఇది ప్యూర్ మారుతిని నమ్మి మేము దిగిన సినిమా. అండ్ ఎప్పుడు తను నా నమ్మకాన్ని ఎప్పుడు భలే భలే అవ్వడు, కానీ అన్నింటిలో కూడా నేను అనుకున్న దానికన్నా ఎక్కువ డెలివరీ చేసి పెట్టాడు. సో సేమ్ ఇది కూడా అలాగే డెలివరీ చేస్తాడని చెప్పి ఐ హోప్. అట్ ది సేమ్ టైం యాంజిల్ ఏంజిల్ ఆడిన మార్నింగే చూశాను ఆవిడ సీన్స్. అంటే నేను రాశి గారి ఇరువరకు చూశాను, కానీ ఇంత ఫ్రీగా అంటే లైక్ ఒక ఇంత బబ్లీగా ఆవిడ చేయగలదు అనేది మాత్రం మార్నింగ్ కొంచెం షాక్ అయ్యాను. అంటే చాలా బాగున్నాయి, చాలా ఫన్, చాలా ఎంటర్టైన్ చేసింది ఆవిడి. తేజు కూడా ఫస్ట్ సినిమా పిల్ల నువ్వులేం చేతో కలిసి చేసాం ఇద్దరం తన ఫస్ట్ సినిమా. ఈ సినిమాతో ఇంకా మా రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదో ఒకటి మాట్లాడవే, హాయ్ చెప్పు అందరికి. హాయ్ అమ్మాయ, నేను చెప్పిందే చెప్తుంది అనమాట డబ్బు ఇవ్వాలి. ఓకే, ఓ బావా అని ఒకసారి. చూస్తావా బాబా ఈ చక్కరిత
సూపర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తావు ఒకసారి, నీకే తగ్గి చెప్పాలేమో నేను. థ్యాంక్ యూ, నీకు కూడా చాలా 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 పెద్ద థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. సూపర్ సూపర్ క్యూట్. అసలు నాకు చాలా చాలా ఇష్టం. అండ్ ఆనెస్ట్లీ చాలా కష్టపడ్డాను ఈ క్యారెక్టర్ కోసం, ఎందుకంటే నేను టిక్టాక్లో లేను. సో నాకు అంటే ఫస్ట్ టైం టిక్టాక్ వీడియోస్ చూశాను ఈ సినిమా చేసిన టైంలో. అండ్ ఐ థింక్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మేక్ వీడియోస్ టిక్టాక్లో, కానీ మారుతి గారు నా మీద నమ్మకం పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ చాలా చాలా మంచి క్యారెక్టర్ రాశారు. డెఫినెట్లీ యూ ఆల్ విల్ లవ్ ద క్యారెక్టర్ అండ్ యూ విల్ లవ్ మీ ఇన్ ద ఫిల్మ్. దాని తర్వాత ఐ డోంట్ నో వై యూ లవ్ ఐ థింక్ ఈస్ రిమెంబరింగ్ మీ ఇన్ ద ఫిల్మ్ కదా. ఓకే, సో చాలా చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఇప్పుడు ఈ పాట ఓ బావ గురించి కూడా మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ తమన్, నా కెరియర్లో కూడా చాలా చాలా మంచి ఆల్బమ్స్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు ప్రతిరోజు పండుగలో కూడా ఐ థింక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. లిరిక్స్ కానీ ఓ బీ ఇట్ ద విజువల్స్ ఎవ్రీథింగ్ ఈజ్ లవ్లీ ఇన్ ద సాంగ్. అండ్ చాలామందికి ఇప్పుడు ఐ థింక్ దే ఆర్ లైకింగ్ ద సాంగ్ ఆల్సో, సో దట్స్ అనదర్ ప్లస్ ఫర్ ఆ ఫిల్మ్. అండ్ ఇప్పుడు మన సినిమా 20th December రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూడండి. ఐఎమ్ షూర్ యు గైస్ ఆర్ గోయింగ్ టు లవ్ ఇట్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ప్రతిరోజు పండుగే. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ తర్వాత ఏదన్నా ఒక మంచి సినిమా చేయాలి అనే దీంట్లో ఒక రకరకాల కథలు అనుకుంటూ కొంచెం టైం తీసుకున్న ఒక మంచి కథతో చేయాలని అనుకున్నాను. బట్ అనుకోకుండా ఫ్యామిలీ సబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది. బట్ యాక్చువల్లీ ఫ్యామిలీ సబ్జెక్ట్ అనగానే అందరూ ఈ సోషల్ మీడియాలో యాక్చువల్గా ఓ పోస్టర్ పెట్టినా అంటే గ్రూప్గా జనం ఉన్నా వేరే సినిమాలతో కంపేర్ చేసేయడం, మళ్ళీ ఈ సినిమా ఆ సినిమా లాగానే ఉంటుందని వీళ్ళకి నచ్చిన స్క్రిప్టులు రాసేసుకుంటూ ఉంటారు. మామూలుగా తాత మనవడు ఇది అనేసరికి వాళ్ళు వేరే వేరేలాగా రెండు రోజులు కలపడానికి వస్తాడు, లేకపోతే కనుక తాత కోసం తండ్రికి తెలియకుండా ఇక్కడ తాత దగ్గర ఉండి దాని తర్వాత తండ్రి ఎక్కడున్నాడని తెలుసుకుని మనవడి కింద ఇలాంటి ఒక రకరకాల కథలు అనుకోవటం. నలుగురు కనపడ్డారంటే ఇది ఆ సినిమానే రా బాబు, ఇద్దరిని కలుపుతూ ఉంటాడు ఈ ఫ్యామిలీ నా ఫ్యామిలీని, దాని తర్వాత అందరూ చల్లగా ఉండాలని ఈ టైప్ చెప్తూ ఉంటాడని ఇట్లా రకరకాలుగా వాళ్ళకి నచ్చిన స్క్రిప్ట్లన్నీ రాసుకుంటున్నారు. కానీ బట్ అలాంటి కథ కాదు ఇది. ఎందుకంటే నేనైతే ఫ్రాంక్గా యాక్చువల్గా ఇలాంటి స్క్రిప్ట్ ఇంతవరకు ఇండియన్ స్క్రీన్ మీద అయితే ఈ పాయింట్ రాలేదు. ఎందుకంటే ఒక చాలా మంచి విషయాన్ని ఎంటర్టైన్ చేస్తూ చెప్పడం జరిగింది. అంటే మనం పుట్టినప్పుడు ఒక సెలబ్రేషన్ చేస్తూ ఉంటాం ఒక వ్యక్తి మన ఇంట్లో ఒక వ్యక్తి పుట్టగానే, అలాగే ఒక వ్యక్తి చనిపోతున్నాడు అన్నప్పుడు కూడా సంతోషంగా తనకి బెస్ట్ సెండ్ ఆఫ్ ఇవ్వటం అనేది కూడా ఒక తెలియని ఒక బాధ్యత అనేది ఇండైరెక్ట్గా చెప్తున్నాం ఈ సినిమాలో. నెక్స్ట్ అట్లాగే ఈ సినిమాలో మెయిన్ ఏంటంటే ఒక కొడుకు అంటే మన అంటే ఒక కొడుకు ఎదిగిన తర్వాత యాక్చువల్గా అతనికి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ ప్రేమను షిఫ్ట్ చేసేస్తూ వెళ్తున్నాడు. బట్ యాక్చువల్గా తండ్రిని మర్చిపోతున్నాడు ఇండైరెక్ట్గా. అంటే తండ్రికి ఇచ్చే వాల్యూని కూడా తండ్రి మీద పంచాల్సిన ప్రేమ కూడా కొడుకు మీదకి షిఫ్ట్ చేస్తున్నాడు. అలాంటి తండ్రికి ఎంత వాల్యూ ఇవ్వాలి అనేది ఒక మంచి ఎంటర్టైన్ చేస్తూ డెఫినెట్గా అందరికీ నచ్చే విధంగా హార్ట్ టచింగ్గా ఉండబోతుంది ఈ సినిమా. నేను చేసిన నిజంగా కొన్ని సీన్లు ఎడిట్ చేసేటప్పుడు కూడా మాకు తెలియకుండానే యాక్చువల్గా సత్యరాజ్ గారు చేసిన యాక్టింగ్కి నిజంగా మాకే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. అంతే ఎంత యాక్టింగ్ ఇదంతా మాకు తెలుసు అయినా సరే, అంటే అంత మెస్మరైజ్ చేశారు. మీరు డెఫినెట్గా ఈ సినిమా చూసినప్పుడైతే డెఫినెట్గా అలా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి టెక్నీషియన్స్ అంటే అందరి గురించి ఇంకా మాట్లాడడానికి ఎర్లీ అవ్వచ్చు, బట్ యాక్చువల్గా ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ కానీ ఈ కథ యాక్సెప్ట్ చేసిన మా తేజు కానీ అట్లాగే రాసి కానీ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మంచి కంటెంట్ ఫిల్మ్ అందించాలని అందరూ ముందుకొచ్చారు. దీనికి ముందుకొచ్చిన నా ప్రొడ్యూసర్స్, నా ఫ్రెండ్స్ బన్నీవాసు, వంశీ, విక్కీ, అట్లా మెయిన్ మా మూలస్తంభం మెయిన్ అరవింద్ గారు. అరవింద్ గారికి ఫస్ట్ చెప్పగానే ఆయన ఇమ్మీడియట్గా
కథ చాలా బాగుంది, చాలా మంచి పాయింట్ తీసుకున్నావు, డెఫినెట్గా వర్క్ చేద్దామని. అట్లా ప్రతి ఒక్కళ్ళకి నచ్చి ప్రేమించి చేసిన సినిమా ఈ సినిమా. ఎందుకంటే నేను బలబల మగాడు స్క్రిప్ట్ ఫస్ట్ చిరంజీవి గారికి చెప్పాను, చెప్పినప్పుడు ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట, బాగుంది మంచి కథ చేసే ఇది అన్నారు. అట్లాగే ఈ సినిమా మళ్ళీ తర్వాత చిరంజీవి గారికి చెప్పడం జరిగింది. ఒకసారి వినమన్నాను, ఆయన విన్నారు, 3 అవర్స్ ఇది ఇచ్చి. బట్ ఆయన నిజంగా చాలా హెల్దీగా చేసే స్క్రిప్ట్ అని అన్నారు. ఆయన ఇచ్చిన ఎనర్జీతో డెఫినెట్గా ఈరోజు ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుని నిజంగా రిలీజ్కి 20th December రిలీజ్ చేసుకోబోతున్నాం. దీనికి మంచి మ్యూజిక్ అందిస్తూ ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ఒక్క టెక్నీషియన్స్, దీనికి మా జై కానీ, కెమెరామెన్ కానీ, అట్లాగే సత్యరాజ్ కానీ, రావ్ రమేష్ గారు కానీ, ఇంకా ప్రతి ఒక్కళ్ళు ఆర్టిస్టులు, నేను ఇంతమంది ఆర్టిస్టులు వర్క్ చేయడం ఇదే ఫస్ట్ టైం. బట్ అందరూ కోఆపరేట్ చేసి టైంకి వచ్చి చాలా బాగా చేశారు. దీనికి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్. అట్లాగే నా డైరెక్షన్ టీము చాలా కష్టపడ్డారు, ఎందుకనంటే నాకు నిజంగా ఒక రైట్ హ్యాండ్ లాగా ఉంటూ అందరూ చాలా కష్టపడి వర్క్ చేశారు. అట్లాగే ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. డెఫినెట్గా ఇంకా కమింగ్ ఇంకా మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి. డెఫినెట్గా అన్ని వర్గాలని అలరించేలా ఉంటాయి సాంగ్స్. ఏదో కావాలని ఫీల్ గుడ్ ఫోర్స్డ్గా చెప్తున్నట్టు ఎక్కడ ఉండదు సినిమా. మంచి ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్, దట్టు మ్యూజిక్ కానీ అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. ప్రతి సాంగ్, ఇంకా 3 సాంగ్స్ ఉన్నాయి. ఇందులో ఒక సాంగ్ సీతారాం శాస్త్రి గారు రాశారు, నిజంగా ఆ పాట ప్రతి ఒక్కళ్ళకి లైఫ్లో గుర్తుండిపోయే పాట అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి ఆ సాంగ్ రాయించుకోవడం జరిగింది. ఆ సాంగ్ తర్వాత లాంచ్ చేద్దామని పెట్టుకున్నాం. అట్లాగే దీన్ని బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇంకా కమింగ్ ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా చాలా మాట్లాడాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. చేసిన మీడియా వారికి అండ్ అలాగే మా టీమ్ మెంబర్స్, మా ప్రొడ్యూసర్స్ బనివాసన, వికియాన, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్, మా డైరెక్టర్ మారుతి గారు, కెమెరామెన్ జయ గారు, అండ్ కేకే గారు లిరిసిస్ట్, అండ్ మా హీరోయిన్ రాశి, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు మీడియా నుంచి చాలా సపోర్ట్ వస్తుంది ఫర్ ఆర్ ఫిల్మ్ అండ్ వెరీ వెరీ హ్యాపీ విత్ ఇట్. అండ్ ఈ సాంగ్ దగ్గరికి వచ్చేసరికి నాకు తెలిసి హీరో వచ్చేసి ఈ బుడ్డి చాలా ముద్దుగా చాలా బాగా చేసావు, చాలా క్యూట్గా ఉంది. అండ్ యష్ మాస్టర్ కొరియోగ్రఫీ అదరగొట్టాడు. దో ఇట్స్ అ ప్రమోషనల్ వీడియో సాంగ్, తను హార్ట్ అండ్ సోల్ పెట్టి ఆల్మోస్ట్ ఒక హాఫ్ డేలో మొత్తం షూట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ యష్. అండ్ దీనికి మొత్తం ఇన్స్పిరేషన్ రావడానికి, షూట్ చేయడానికి కారణం వచ్చేసి తమన్. హీ గేవ్ ఎక్సలెంట్ మ్యూజిక్ అండి, చాలా బాగా ఇచ్చాడు మ్యూజిక్ మా సినిమాకి. ఆల్మోస్ట్ 5 సాంగ్స్ డిఫరెంట్ వేరియేషన్స్లో ఎమోషనల్ సాంగ్స్ ఇచ్చాడు, ఎంజాయ్ చేస్తున్న సాంగ్స్ ఇచ్చాడు. సో రియలీ రియలీ లైక్ టు థ్యాంక్ హిమ్ హోల్ హార్టెడ్లీ. అండ్ దానికి ఇన్స్పిరేషన్, తమన్కి ఇన్స్పిరేషన్ ఇచ్చింది మారుతి అన్న. మారుతి అన్న ఫస్ట్ నాకు ఒక లైన్ చెప్పారండి, ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్. అండ్ 15 మినిట్స్లో లైన్ చెప్పి బాగుందన్న, దీన్ని డెవలప్ చేసి చెప్తారా అని అడిగాను. ఒక 3-4 డేస్ టైం తీసుకొని 1 వీక్లో కంప్లీట్ చేసి నాకు పిలిచి ఫుల్ నరేషన్ ఇచ్చారండి. అండ్ ఐ వాజ్ బ్లోన్ అవే అండి ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ దాంట్లో. సత్యరాజ్ గారు కానివ్వండి, రావ్ రమేష్ గారి క్యారెక్టర్ కానివ్వండి, అసలు నా క్యారెక్టర్ కానివ్వండి, రాషీది కానివ్వండి, సో ఇట్ వాజ్ అందరికీ ఒక సర్టెన్ స్టేజ్లో వాళ్ళు ఎంత బాగా పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉందంటే అంత బాగా సెట్ చేశారు స్టేజ్ని. అండ్ కరెంట్ ట్రెండ్లో ఉంటూ రాశి క్యారెక్టర్ డిజైన్ చేశారు. టిక్టాక్ స్టార్ అని, టిక్టాక్ సెలబ్రిటీ అని, ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీ అని. అండ్ బెల్లం శ్రీదేవి తర్వాత ఏంజల్ ఆర్ నా క్యారెక్టర్ అందరికీ గుర్తుండిపోతుంది. ఐఎమ్ వెరీ ష్యూర్ అబౌట్ దిస్. కంగ్రాచులేషన్స్ రాశి బిఫోర్ ఇన్ హ్యాండ్. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, దీంట్లో నాకు ఎటువంటి ఏమంటారు దాన్ని, నాకు డిజీజ్ లేదండి, నాకు పరిశుభ్రత, మతపరుపు అట్లాంటిది ఏం లేదు.
ఇట్స్ అ ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరందరూ వచ్చి డెఫినెట్లీ సినిమా చూసిన తర్వాత యూ విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్ దట్ వాట్ కైండ్ ఆఫ్ అ ఫిలిం దట్ వీ మేడ్. డెఫినెట్లీ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద ఫిలిం, దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఇవన్నీ పక్కన పెడితే కథ పరంగా వచ్చేసరికి మనందరం ఇట్స్ అ క్వశ్చన్ టు అవర్ సెల్ఫ్ దిస్ ఫిలిం. మనలో మనకి క్వశ్చన్ చేసేది ఈ సినిమా. సో ఐ హోప్ సినిమా రిలీజ్ అయిన తర్వాత December 20th మీరు డెఫినెట్లీ దానికి ఆన్సర్ చెప్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.